ఈ వ్యాసం మీకోసం. హాయ్ లిజనర్స్, నా వాయిస్ పేరు సాహిత్య. ఇంతకుముందు కలం పేరు అనేవారు, ఇప్పుడు అది వాయిస్ పేరు అయింది. ఇప్పుడు మనకి కరెంట్ టాపిక్ కరోనా. దాని గురించి ఇప్పటికీ మీ అందరి దగ్గర కావాల్సినంత సమాచారం ఉంది. దాని గురించి చెప్పి బోరు కొట్టదలుచుకోలేదు. అయితే దానిని ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ కానీ టీవీలు కానీ చాలా బాగా కరోనా గురించి చెప్పి మనల్ని బాగానే ఎడ్యుకేట్ చేస్తున్నారు. కాకపోతే వచ్చిన చిక్కల్లా అందరూ ఇంట్లో ఉండడం వల్ల కాలక్షేపం కాకపోవడంతోనే ఉంది. ఈ మనం ఈ సమస్యని 3 కేటగిరీస్లో చూద్దాం. 1, పెళ్ళయ్యి ఇంకా పిల్లలు లేని భార్యాభర్తలు, ఊరికి వెళ్ళలేక జాబ్ చేసే చోట చిక్కుకుపోయిన వాళ్ళు. వీళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వాళ్ళ స్కెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు లేజీగా లేచి బ్రష్ కూడా చేసుకోకుండా ల్యాప్టాప్ ముందు కూర్చుంటారు. మిగిలిన పనులు మధ్య మధ్యలో చేసుకుంటారు అనుకుంటా. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి కూడా మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే చేసుకోవాలి. ప్లాన్ ప్రకారం చేసుకునే వాళ్ళు ఓకే, అలా ప్లాన్డ్గా చేసుకునే వాళ్ళకైనా ఎన్ని రోజుల పాటు కదలకుండా ఇంట్లోనే కూర్చుని వర్క్ చేసుకోవటం చాలా బోరుగా ఉంటుంది. అందుకే ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. అబ్బాయిలు అమ్మాయిలు జాగ్రత్తగా వినండి. మంచో చెడో చాలా రోజులకు కొంచెం టైం దొరికింది. అబ్బాయిలు, మీ ఇంట్లోనే కొంచెం మీ ఇంటిని కొంచెం తేరిపారా చూడండి. అన్నీ ఎలా సర్దుకుంటున్నారు, మీ వైఫ్ టేస్ట్ ఏంటి, ఇల్లు ఎలా పెట్టింది, అది మీకు నచ్చిందా లేదా, నచ్చితే ఒక చిన్న మెచ్చుకోలు. అరే, ఇన్నాళ్ళు నేను సరిగ్గా చూడలేదు, ఈ బొమ్మ ఇక్కడ చాలా బాగుందే అంటే చాలు. కొంచెం వంటలో సాయం, ఇన్నోవేటివ్గా సాయం చేయండి. హెల్పర్స్ కూడా ఎవరు రావటం లేదు కాబట్టి మీరు కూడా చాలా పనుల్లో మెలకు పంచుకోవాలి. క్లీనింగ్, వాషింగ్, మాపింగ్, కుకింగ్, మీరు ఏది బాగా చేయగలరో నిరూపించుకోవాలి. ఇది ఒక రకంగా టాలెంట్ టెస్ట్ అనుకోండి. ఇంట్లో ఉన్న గ్రోసరీస్ ఎక్కువ రోజులు రావడం ఎలాగా, వేస్ట్ చేయకుండా చూసుకోవటం ఎలాగా అనేటట్లు మేనేజ్ చేసుకోండి. అమ్మాయిలు, ఇది మీకోసం. రోజు ఆఫీస్కి వీలయ్యే బట్టలు మాత్రమే వేసుకుంటారు కదా, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా అని ఒక నైటీతోనో ఒక పైజమా షర్ట్తోనో ఉండకండి. కొంచెం ఓపిక చేసుకుని ఒక్కొక్క రోజు చీర కట్టుకోండి, ఒక్కొక్క రోజు స్కర్ట్ వేసుకోండి. ఇట్లా వెరైటీగా ట్రై చేయండి. ల్యాప్టాప్లోనే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు మీరు మీ వారిని మిస్ అయిన విషయం ఏదైనా ఉంటే అది మెసేజ్ చేసుకోండి. అలాగే కోపం వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి, అవి చాలా జాగ్రత్తగా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోండి. ఆ కోపం తాలూకు పెయిన్ పోయి హాయిగా ఉంటుంది. మీరు నాకన్నా నెక్స్ట్ జనరేషన్లో ఉన్నవాళ్ళు, మీకు నేను ఏమీ చెప్పక్కర్లేదు, జస్ట్ దారి మాత్రం చెబితే చారు, మీరు అల్లుకుపోతారు. కరోనా వచ్చింది ఏమైపోతుందో అని భయపడకుండా పాజిటివ్గా ఉంటూ మనకు దొరికిన ఈ టైంని మీరు ఒకరికొకరు అన్నట్లుగా ఉండేటట్లుగా చేసుకోండి. ఓకే గైస్, ఆప్కా టైం హ్యాపీ కరోనా, జీతే రహో.